తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పట్టణంలో రోటరీ క్లబ్ నందు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు సూపర్ ఆరు పథకాల్లో భాగమైన మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్ దీపం పథకం రెండు కార్యక్రమని మంత్రి కందుల దుర్గేష్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ పి ప్రశాంతి, జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు, ఆర్డీఓ రాణి సుస్మిత, మున్సిపల్ కమిషనర్ కృష్ణవేణి, ఎంఆర్ఓ నాయక్, తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బురుగుపల్లి శేషారావు, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, అధికారులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. మనకి ఆయన ఇక్కడ కడితేనే గ్యాస్ కంపెనీ వాళ్ళు మనకి తిరిగి బ్యాంక్ అకౌంట్ లో మనకు డబ్బేస్తారు. ఆ డబ్బు కట్టి ఆ విధానంలో మీకు సేవ చేయాలనేటువంటి ఆలోచన చేస్తున్నటువంటి ప్రభుత్వం ఇది అనేటువంటి మాటని మీ అందరికి మనం చేస్తున్నాం. మీరు గమనించాల్సింది తప్పనిసరిగా మనం ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి పని మీరు అందరూ ఆశీర్వదించాలి. ఇక్కడ మహిళా వంతులు ఎక్కువ మంది వచ్చారు. మీ అందరికీ కూడా నేను మనం చేసేది ఏంటంటే ఒక మంచి పని చేసినప్పుడు మీ చల్లని మనస్సుతోటి మీ అమృత హస్తాలతోటి ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించారనుకోండి, పది కాలాల పాటు మీకు మంచి చేయడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అందుకే ఇవాళ ఉదయం మనకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విజయనగరంలో ఈ దీపం పథకాన్ని ప్రారంభించారు. ఇందాక మధ్యాహ్నం ఆయన అక్కడ చేసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి గారు ద్వారకా తిరుమల దగ్గర ఉన్నటువంటి ఐఎస్ జగన్నాథపురం అనేటువంటి గ్రామంలో ఈ దీపం పథకాన్ని ప్రారంభించారు. నేను వెళ్ళాను అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి వస్తున్నాను. అక్కడ కూడా మహిళా మంత్రులు ఇలాగే మీరు చెప్పిన విధంగానే చాలా ఆనందంగా చెప్తున్నారు. ఇది చాలా మంచి కార్యక్రమం, మాకు చాలా ఉపయోగపడుతుంది అనేటువంటి మాట చెప్తా ఉన్నారు. మీరు గమనిస్తే ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా ఏదో ఒక మంచి కార్యక్రమం ప్రజలకు చేయాలనేటువంటి ఆలోచన. రైతులకి బకాయి పడిపోయింది గత ప్రభుత్వం, వాళ్ళకి ధాన్యం. అందరికీ నమస్కారం. ఈరోజు చాలా మంచి కార్యక్రమం మనం అమలు చేసుకోబోతున్నాం. సో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన మన మంత్రివర్యులు శ్రీ కందుల దుర్గేష్ గారికి, అట్లానే మాజీ శాసనసభ్యులు, అలానే ఈ మున్సిపాలిటీ చైర్పర్సన్ గారు, అలానే వేదిక మీద వాసీనులైన ప్రజాప్రతినిధులు, అధికారులకి అందరికీ కూడా నమస్కారం. ఇక్కడ విచ్చేసిన వాళ్ళందరికీ, మరీ ముఖ్యంగా మహిళా మనులకు కూడా నా నమస్కారాలు, ప్రెస్కి కూడా. సో ఈరోజు మనం దీపం 2 అంటున్నాం, ఇది అమలు చేసుకోబోతున్నాం. ఇంతకు ముందే మనకి మాట్లాడారు మహిళలు, వాళ్ళ మాటల్లో వింటే అది ఆల్రెడీ అమలు అయింది, వాళ్ళ వాళ్ళ అకౌంట్స్లో కూడా క్రెడిట్ అవ్వడం జరిగింది. మీరు ఒక ఈ ప్రోగ్రామ్ ఒక గైడ్లైన్స్ని ఒకసారి చూసుకుంటే, గతంలో మనం దీపం ప్రోగ్రామ్ ద్వారా యూనివర్సల్ చేసాం, ఆల్ బీపీఎల్ ఫ్యామిలీస్ అందరికీ కూడా మనం గ్యాస్ కనెక్షన్స్ని ఇవ్వడం అనేది చాలా ఈజీగా చేస్తూ అందరి ఇళ్లలో కూడా గ్యాస్ కనెక్షన్ ఉండేటట్టుగా చూసాం. అలా చూసుకొని యాజ్ ఆఫ్ నౌ అంటే మన జిల్లాలో అయితే ఇప్పుడు 535,000 వరకు దీపం కనెక్షన్లు ఉన్నాయి. అలా దీపం కనెక్షన్లు పొందిన వాళ్ళందరికీ ఈ మధ్యకాలంలో, అట్లాగే మన ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు వారు ప్రారంభించడం, తర్వాత మన ప్రాంతంలో మన మంత్రివర్యులు దుర్గేష్ గారి చేతుల మీదుగా మనం ప్రారంభించుకోవడానికి ఇక్కడ అందరం కూడా ఆశీర్వయ్యాం. ప్రతి ఒక్కరికి పేరు పేరు నాయకు నమస్కారాలు తెలియజేసుకుంటూ, అలాగే ముఖ్య అతిథి అయినటువంటి శ్రీ కందుల దుర్గేష్ గారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ, అలాగే కలెక్టర్ మేడం గారు ప్రశాంత్ గారికి, అలాగే మన నిడదోలు మున్సిపల్ చైర్పర్సన్ భూపతి ఆదిబాబు గారికి, అట్లాగే వేదిక మీద ఉన్నటువంటి అధికారులు జేసీ గారు, ఆర్డీఓ గారు, అలాగే ఇంకా చాలామంది ఉన్నారు, పార్టీ ప్రతినిధులు అందరూ కూడా ఉన్నారు, ఆ మున్సిపల్ కౌన్సిలర్స్ కానీ లేకపోతే వైస్ చైర్మన్స్ కానీ వారందరూ కూడా ఉన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యంగా మహిళల కార్యక్రమం, మహిళలందరూ కూడా వచ్చారు, వారందరికీ పేరు పేరు నాకు నమస్కారాలు. అట్లాగే పత్రికా విలేకరులు అందరికీ కూడా నాకు నమస్కారం తెలియజేస్తూ, ఈవేళ దీపం 2 అనే కార్యక్రమం గురించి మాట్లాడుకుంటున్నాం. కానీ దీపం 1 లేదు, ఉన్నది దీపం, దీపం పథకం అని ఆవేళ ఎప్పుడూ రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ గారైనటువంటి శ్రీమతి రాణి సుస్మితి గారికి, అదేవిధంగా ఈనాటి ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా విచ్చేసినటువంటి శాసనసభ మాజీ సభ్యులు, ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించినటువంటి నాయకులు శ్రీ పురుపల్లి శేషరావు గారు
గారికి అదే విధంగా నిడదవోలు మున్సిపల్ చైర్మన్ గా సేవలు అందిస్తున్నటువంటి పెద్దలు రాజబాబు గారు అదేవిధంగా జిల్లాకి ఒక సమర్థవంతమైనటువంటి అధికారిగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి కలెక్టర్ గారు శ్రీమతి ప్రశాంతి గారు అదేవిధంగా జేసీ గారు చంద్రబాబు గారు మున్సిపల్ కమిషనర్ గారు వేదిక మీద ఉన్నటువంటి 50 మంది అధికారులకు అనధికారులకు అదేవిధంగా రాజకీయ నాయకులకు వివిధ రాజకీయ పక్షాలకు సంబంధించినటువంటి ఇది కోటా లేకపోతే ఇంకోటన్నా ఆ కట్టెల పొయ్యి మీదే వంట చేసి ఆ పొగలో లేకపోతే ఆ కొంచెం ఆ యాష్లో ఆ బూడిదలో వ్యవహారం చేస్తే వాళ్ళ ఆరోగ్యానికి ఇబ్బంది అయ్యేది ఇవన్నీ కూడా నేను చూశాను అందుకని మనం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మహిళ బాగుండాలని ఇంకోటి ఏంటంటే ఆ వేళ చంద్రబాబు నాయుడు గారు మహిళా పక్షపాతి ఈ డ్వాక్రా గ్రూపును పెట్టిన మహిళా సాధికారిత దిశగా తీసుకెళ్లిన ఇవన్నీ చేయటానికి కారణం ఆయన మహిళా పక్షపాతి మహిళకి గనక ఆర్థికంగా కానీ అన్ని రకాల స్వావలంబన కల్పిస్తే డెఫినెట్ గా ఆయన ఉద్దేశం ఏంటంటే తప్పకుండా ఒక కుటుంబాన్ని మహిళ ఎలా అయితే